ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఈ దఫా అధికారంలో గ్యారంటీ వస్తుందని నమ్మారు చాలా ప్రయత్నమూ చేశారు కానీ అది కాస్త వికటించినటువంటి పరిస్థితి విఫలమైన పరిస్థితి బలం పెరిగింది కానీ ఓటమి తప్పలేదు అది కూడా బీఎస్పీ కాంగ్రెస్ డ్రాప్ అయితే వచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్ష స్థానమే కానీ గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈ నేపథ్యంలో దీని మొత్తానికి కారణం గ్రౌండ్ లెవెల్ అయినట్టు పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు సమాజ్వాదీ పార్టీ కంచుకోటలుగా భావించే రెండు లోక్సభ స్థానాలు ఇటీవల ఉప ఎన్నికల్లో భాజపాపై ఎగరేసుకుపోయాక సైకిల్ పార్టీకి జ్ఞానోదయం ఏంది పార్టీకి సంబంధించిన జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి కార్యవర్గాలన్నింటినీ అధినేత అఖిలేష్ ఆదివారం రద్దు చేశారు యువజన మహిళా విభాగాలు కూడా రద్దయ్యాయి తక్షణ అమల్లోకి వచ్చిన ఈ తీవ్ర నిర్ణయానికి కారణం ఏంటన్నది బాహాటంగా చెప్పబోయినా రాంపూర్ అజయ్ లోక్సభ స్థానాల్లో ఎదురైన ఓటమితో పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని అఖిలేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మటుకు తన స్థానంలో కొనసాగుతారని పార్టీ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో ప్రక్రియలో భాగమే ఈ నిర్ణయం అని సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఒకళ్ళు చెప్పారు